నుంచి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజధాని ప్రాంతంలో రైతులకు తీరని అన్యాయం జరుగుద్ది. ఒకవేళ రాజధాని కనుక మూడు రాజధానులు పెడతామని ఏదైతే ముఖ్యమంత్రి చెబుతున్న మాటలే కనుక నిజమైతే తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వీరంతా కూడా ఇక్కడ మందడం మెయిన్ సెంటర్ మీద తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉంటే తప్పేంటి, మనకు మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్గా తీసుకుంటే కనుక ఇక్కడ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా మందడం సెంటరు ఏదైతే సెక్రటేరియట్కి కరెక్ట్గా 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ప్రాంతం నుంచే సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి కావచ్చు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడ మందడం మెయిన్ సెంటర్లో కొద్దిసేపు కూర్చొని నిరసన తెలియజేసిన తర్వాత రోడ్డుకు అడ్డంగా కూర్చొని తమ యొక్క నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు తీరని అన్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డికి సమంజసం కాదు. వీరిలో కొంతమంది తాము జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నాం, ఆయనకు ఓట్లేసాం, 150 సీట్లు రావాలని కోరుకున్నాం, అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పని తీరని తప్పు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. రైతులు ఈ ప్రకటన తర్వాత అంటే అసెంబ్లీ జరుగుతున్నటువంటి అన్ని రోజుల్లో ప్రకటించుకుంటూ ఆఖరి రోజు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ప్రకటన చేయడం పట్ల కూడా వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎందుకు రాజధాని ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకు ఆమోదం తెలియజేశారు, ఆయన ఎందుకు ఆమోదం తెలియజేసిన తరువాత ఎందుకు ఇప్పుడు మరలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ రోజు కనుక తాను రాజధానికి ప్రాంతానికి ఇక్కడ రాజధాని పెట్టడానికి వ్యతిరేకం అంటే మేము ఈరోజు ప్రశ్నించే వాళ్ళం కాదు. ఆ రోజు ఓకే చెప్పి ఈరోజు ఎందుకు రివర్స్లో ఆయన నిర్ణయం తీసుకున్నారు? ఇది కూడా ఒక రివర్స్ టెండరింగ్ అని కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా తీవ్ర ఆవేదన ఉన్నారు. వారందరూ కూడా ప్రతి ఇంటికి 2 పోలీసులను, అదేవిధంగా ప్రతి గల్లీకి 8 మంది పోలీసులను పెట్టారు. అంత అవసరమే వచ్చిందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఏముంది, రాజధాని ఒకటే ఉండాలి. మూడు రాజధానులు ఉన్నప్పుడు 3 సీఎంలు ఉండాలి, అవును కదా? 3 సీఎంలు ఉంటే 3 రాజధానులు పెట్టుకోవచ్చు. రాజధాని అమరావతి, డెవలప్ మొత్తం ఇక్కడే జరగాలి. అట్లా చేస్తానంటేనే మేము భూమి ఇచ్చాం ఆ రోజున. ఆ రోజు నువ్వు ఉన్నావుగా, మరి నువ్వు ఎందుకు వ్యతిరేకించలా? ఆ రోజున అనుకూలంగానే చెప్పావుగా, చెప్పావు కదా. మరి ఈ రోజున ఏంది, మాట తప్పను మడని తెప్పను అన్నావుగా. మరి ఇప్పుడు ఈ పనులన్నీ ఏంటి? ఒక ముఖ్యమంత్రి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చా? అంటే ఇప్పుడు అటు ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. మన అసెంబ్లీకి వచ్చి కూడా నిరసన తెలియజేశారు అని అంటారు. భూములు కొనుక్కున్నారు, అక్కడ భూములు కొనుక్కొని మీ భూముల కోసం తీసుకెళ్తున్నాం అంటున్నారు. విన్నాను మరి, ఆ రోజు ఏమైంది? ఒకటి అక్కడ పెట్టండి అని అడగొచ్చుగా మీరు. పెట్టినప్పుడు మీరు అడగొచ్చుగా, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెట్టండి అని మీరే అడగొచ్చుగా. మరి ఆ రోజు ఎందుకు అడగలా? మీ భూములు కొనుక్కున్నారు కాబట్టి మీ భూములు రేట్లు పెంచుకోవడం కోసం మీరు తీసుకెళ్తారా? రేపు ఇంకొకరు తీసుకెళ్తారు. ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా 3 రాజధానులు లేని పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా ఇండియాలో 3 రాజధానులు లేవు. అయితే ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? అభివృద్ధి జరగట్లేదు అనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? అభివృద్ధి జరగదు, అసలు ఏది జరగదు. మోడీ గారు ఒక రాజధానికే డబ్బులు ఇలా కూర్చుంటే 3 రాజధానులు డబ్బు ఎక్కడ తీసుకొచ్చి చెప్తానండి? మొత్తం మీద తీసుకుంటే కనుక 3 రాజధానుల వల్ల అభివృద్ధి నిరోధకమే తప్పించి అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం అయితే తాముకు లేదని ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు. అదే సమయంలో తాముకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ఇచ్చి నెరవేర్చడమే కాదు, ముఖ్యంగా రాజధాని మొత్తం 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చు, అదేవిధంగా జుడిషియర్ క్యాపిటల్ కావచ్చు, అదేవిధంగా అన్ని క్యాపిటల్స్ కూడా ఇక్కడే ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అన్ని 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జుడిషియరీ క్యాపిటల్, అదేవిధంగా మెయిన్ లెజిస్లేచర్ క్యాపిటల్ 3 కూడా అమరావతిలోనే ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని వీరంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, మొత్తం మీద తీసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ రోడ్డుపైన బైఠాయించారు. ముందుగా పక్కన కూర్చొని తమ నిరసన తెలియజేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వారందరూ కూడా రోడ్డుపైకి వచ్చి కూర్చున్న పరిస్థితి ఉంది. తమ నిరసన ఇదే విధంగా కొనసాగుతుంది. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడం ఏంటి? దక్షిణాఫ్రికా అనేది వెనకబడిన కన్ను ఒక దక్షిణాఫ్రికా కొంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ హిస్టారిక్గా ఉన్నటువంటి ప్రాధాన్యం, అదేవిధంగా అపార్టైడ్ విధానం కావచ్చు, రీసెంట్గా డెమోక్రసీగా అవతరించింది, అక్కడ ప్రెసిడెన్షియల్ విధానం
విధానం ఉంది. అక్కడ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, అక్కడ అధికారులకు ప్రాధాన్యం ఉంటుంది, లెజిస్లేచర్కి చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే మన భారతదేశంలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లెజిస్లేచరే ఎగ్జిక్యూటివ్ పాత్రలు పోషిస్తే ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లెజిస్లేచరు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెండు ఒకే చోట ఉంటే తప్ప ఇక్కడ సరైనటువంటి న్యాయం జరుగుతుందని ఎవరూ భావించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇక్కడ వీరంతా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద చెప్పండి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జుడిషియరీ క్యాపిటల్ ఒక చోట లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనుకుంటున్నారు సార్? సమస్యలు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు అందరికీ ఏ ప్రాంతాల వారికి కూడా అందరూ ఆమోదయోగ్యంగా అమరావతి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఒప్పుకున్నారు దీంట్లో. ఆంధ్రప్రదేశ్లో అమరావతి కరెక్ట్ ప్లేస్ ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కులం అనుకునే ఒక మతం అనుకునే కాదండి, అన్ని రకాల కులాలు ఉన్నారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఏ ఒక్క కులం కోసమో ఏ ఒక మతం కోసమో పెట్టింది కాదండి ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్కి మిడిల్ ప్లేసు. ఇక్కడ వనరులు కానీ అన్నీ డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇటువంటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇక్కడ ఇది క్యాపిటల్ ప్లేస్, కరెక్ట్ ప్లేస్ అండి, మిడిల్ ప్లేసు. ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారండి. ఇప్పుడు మాకు ఆ పొలాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో పైర్లు వేసుకోవడానికి లేదు, ఇటు పండించుకోవడానికి లేదు, రైతులు ఏం చేయడానికి లేక ఇప్పుడు ఇక్కడ వర్క్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. దానివల్ల ఇక్కడ రైతులకు కానీ ఎవరికి ఇక్కడ పనులు లేక తినడానికి గింజలు కూడా లేక. ఇక్కడ కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్ మాత్రమే పెడితే ఆ భూములన్నీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ లెజిస్లేషన్ క్యాపిటల్ పెడితే ఇప్పుడు ప్రజెంట్ ఒక క్యాపిటల్ కడతానికి గవర్నమెంట్ దగ్గర మనీ లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రీజన్తో 3 క్యాపిటల్ పెడుతున్నారు? ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయండి. 29 రాష్ట్రాల్లో 3 చోట క్యాపిటల్ ఎక్కడన్నా ఉన్నాయా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు అందరిని అడిగి సజెషన్ తీసుకోవాలి కానీ వారికి ఇష్టం వచ్చినట్టుగా సజెషన్ తీసా జనానికి 10 మందిని అడిగి తెలుసుకోవాలండి. అలాగే కానీ కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ రాకముందే 3 క్యాపిటల్ ఉంటే తప్పేంటి అని ఆయన ప్రకటించడానికి మీరు ఎలా చూస్తారు? కమిటీ రిపోర్ట్ ఇంకా ముఖ్యమంత్రి గారికి రాలేదు, ముందే ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, నిర్ణయం తీసుకున్నట్టుగా అవకాశం ఉన్నట్టుగా ఆయన మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ నిర్ణయం తీసుకోవడం తప్పండి. జిఎన్ రావు కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఇంకా రాలేదు. ఆ నివేదిక వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇష్ట ప్రకారం అనౌన్స్ చేయటం అంటే దానికేంటి? ఎలా చెప్తున్నారు మరి కమిటీ రాకముందు? అంటే మీరు కమిటీ వేయకముందే మీ డెసిషన్ మీరు తీసుకున్నారా? ఇదేనా దానికి అర్థం? ఈ విధంగా ఏ రకంగా మీరు డెసిషన్ తీసుకున్నారు? జిఎన్ రావు కమిటీ ఇంకా రావలేదు. 33,000 ఎకరాలు, నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్ని అండి. నేను సోల్జర్ చేయాల్సింది అక్కడ కాదు, ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు పరిస్థితులు. ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఏం చేయడానికి లేదు, ఊరికి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటున్నారు. ప్లాట్లు డెవలప్ చేయాలి, ఫ్లాట్లు డెవలప్ చేయట్లేదు. ఇక్కడ రైతులకి కన్స్ట్రక్షన్స్ అన్నీ నిలిచిపోయాయి. మొత్తం మీద చూడొచ్చు మనం ఇక్కడ చాలా మంది యువత తమ నిరసన తెలియజేస్తున్నారు, అదేవిధంగా రైతులు నిరసన తెలియజేస్తున్నారు, అదేవిధంగా వృద్ధులు నిరసన తెలియజేస్తున్నారు, ఇండియన్ ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ కూడా వీరిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల. ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేదామంటూ 10 మంది పది మందిని అడిగి తెలుసుకోవాలి. ఆ పని చేయలేదు, కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ రాకముందే తమ నిర్ణయాన్ని ప్రకటించడం, ఈ విధంగా అసంబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, సరిగా వ్యవహరించకపోవడం, తనకు నచ్చిన నిర్ణయం ముందుగానే ప్రకటించడం, అంటే ఇది నిర్ణయం ప్రకటించినట్టు కాకుండానే గతంలో చంద్రబాబు ఏదైతే నూజివీడులో రాజధాని ఉంటుందని, గుంటూరులో రాజధాని ఉంటుందని చెప్పి చివరికి ఈ మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసి తమ వారితో 4,000 చిల్లర భూములు కొనుగోలు చేసి ఏదైతే దీనికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారో, దాదాపు ఇప్పుడు కూడా ఉంటే తప్పేంటని పూర్తి స్థాయిలో చెప్పకనే చెబుతూ ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 రాజధానులు అంటూ వస్తే కనుక తామంతా కూడా తీవ్ర నిరసన పొందాల్సిన అవసరం ఉంటుందని కూడా వారంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం రైతులందరూ కూడా అదేవిధంగా గత ఒక అరగంట నుంచి చూడొచ్చు రోడ్డుపైన బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. తమకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు. అదే సమయంలో పోలీసులను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించి వారిని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముందుగా వాళ్ళందరూ కూడా ఈ సెంటర్కి చేరుకుని ఇక్కడ తమ నిరసనను ప్రారంభించారు, తర్వాత వచ్చి రోడ్డుపై బైఠాయించి రోడ్డుపైన అటు అమరావతి అటు వెళ్ళేటువంటి వెలగపూడి అదేవిధంగా ఇటు సచివాలయం అసెంబ్లీకి వెళ్ళే మార్గాన్ని బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సైడ్ నుంచి కొన్ని వెహికల్స్ పంపించాలని పోలీసులు చూసినప్పుడు కూడా దాన్ని కూడా అడ్డుకొని వెళ్ళనివ్వకుండా వీళ్ళు గత అరగంట నుంచి కూడా తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా 3 రాజధానులు అంటే అక్కడ చారిత్రక నేపథ్యం ఉంది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అటువంటి రాజధానులు
కాదు, అవసరం లేదు, అమరావతిలోనే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ ఉండాలని కూడా వీరంతా కూడా తమ డిమాండ్ వినిపిస్తున్నారు. అటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ వెళ్తే కనుక రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా రాష్ట్రానికి విపరీతంగా పెరిగిపోతుంది, ఖర్చు ఎలా తగ్గుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందో జరిగిందని చెబుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ దానిపై చర్యలు తీసుకోవాలి, కానీ రాజధానినే మూడు ప్రాంతాలుగా కట్ చేయడం కరెక్ట్ కాదని వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.